కొత్తగా వచ్చింది ఈ టెక్నాలజీలో ఉన్నది ఏంటంటే, అతి తక్కువ ఏరియాలో అతి తక్కువ నీటితో ఎక్కడైతే నాకు నీరు లేదని భయపడతామో ఆ ప్లేస్లో కూడా సునాయాసంగా మన దగ్గర ఒక అంగుళం వాటర్ వచ్చే బోర్ ఉంటే సునాయాసంగా ఒక ఎకరంలో చేపలను పెంచుకోవచ్చు. అయితే సాధారణ పద్ధతిలో ఎకరానికి 2 నుంచి 3 టన్నుల కన్నా ఎక్కువ తీయలేని పరిస్థితిలోంచి ఈ విధానంలో ఒక ఎకరంలోనే సునాయాసంగా 300 టన్నులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే నేను చేస్తున్నది ఇది పావెకరాలో నాకు సునాయాసంగా 70 టన్నులు సంవత్సరానికి ఇందులోంచి దిగుబడి వస్తుంది. ఇకపోతే దిగుబడి రావటం ఒక్కటే ప్రధానం కాదండి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు వరకు చేపలను పెంచే విధానాల్లో మనకు తెలిసినవి 1, చెరువులు తీసి చెరువుల్లో పెంచడం, లేదు కేజ్ కల్చర్ అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద నీటి వనరులు ఉన్న ప్లేసుల్లో వల లాంటిది అంటే నెట్ లాంటిది కేజ్ కింద క్రియేట్ చేసుకుని అందులో చేపలు పెంచుకోవడం రెండో విధానం. ఇక మూడో విధానం రేస్ వేస్, ఎక్కడైతే విరివిగా నీరు వెళ్ళిపోతూ ఉంటుందో అక్కడ రేస్ వేస్ అనేటువంటి మరొక నూతన విధానంలో పెంచుకోవటం. ఇక నాలుగోది మనం వింటున్నాం ఈ మధ్యన కాలంలో ఏదో కొత్తగా అయిపోవటం అనేది. ఇలా రకరకాల టెక్నాలజీస్ వచ్చినప్పటికీ కూడా ప్రతి దానిలోని కూడా ఈ చేప విడుదల చేసిన మలమూత్రాలు ఆ చెరువులోనే సెటిల్ అయి ఉంటున్నాయి. ఆ మలమూత్రాలు అక్కడ సెటిల్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అది డీకంపోజ్ అవటం, దాంట్లోంచి రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవ్వటం, అమోనియా ఫేక్స్ పెరిగిపోవటం. అమోనియా అనేది ఎప్పుడు కూడా మనకి డెఫినెట్గా హార్మ్ఫుల్ ఎనీ లైవ్ ఆర్గానిజం, అంటే అది మొక్కలకు పనికొస్తుంది తప్ప మనుషులకు పనికిరాదు. ఈ విధానాలు అన్నింటి వల్ల అక్కడ పోతున్న నష్టాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఒక ప్రాపర్ వేలో సరైన విధానంలో దీన్ని ప్యూరిఫై చేస్తూ మనం కల్టివేట్ చేసుకునే విధానం. దీనివల్ల ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా చేసేదానికి 100 రెట్లు అంటే 100% అధికంగా దాంట్లో మనం స్టాకింగ్ వేసి కూడా ఇంత సునాయాసంగా పెంచగలుగుతున్నాం.